ग्रहदेवाये नमः। महालक्ष्मी स्वरूपिणी दुर्गां चण्डीं सर्वस्वरूपिणी माता नमो नमः नमो नमः। సర్వ నా భక్తులకు కూడాను 26వ తారీఖు 3/2021 సంవత్సరం శుక్రవారం త్రయోదశి మఘానక్షత్రం సాయంత్రం 7:30 వరకు తర్వాత బొబ్బ ప్రవేశిస్తుంది. అందున వర్జం 7:40 నుంచి 9:20 వరకు ఉంది. దుర్ముహూర్తం 8:30 నుంచి 9:20 వరకు ఉంది. రావుకాలం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర రావుకాలాల యొక్క ప్రభావితం, దుర్ముహూర్తాల ప్రభావితం. వీటన్నిటినీ అనుసరించు మన భక్తులైనటువంటి 12 ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రవారం రోజు ఎలా ఉండబోతుంది, దానికి చిన్న చిన్నవి అయితే దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది. శుభకరంగా ఉండేవి ఎట్లా కూడా మాసఫలాల్లో చెప్తాం, తర్వాత పక్షఫలాల్లో చెప్తాం, వారఫలాల్లో చెప్తాం. ఈరోజు జరగబోయే చిన్న చిన్న ఇబ్బందిని మాత్రమే మా భక్తులకు అందించి దానికి పరిహారం ఏందో కూడా నేను తెలియజేస్తాను. ఈ రెండింటిని మీరు సమృద్ధిగా ఆలోచించి చూసుకొని ఆ పరిహారాన్ని మీరు పాటించండి. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మానవులు నా అభిప్రాయం ప్రకారంగా సర్వులం కూడా మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏం కోరుకుంటాం, సుఖం కోరుతాం. సుఖం కోసం ఏం చేస్తాం, మనం చేసే వృత్తిపరమైన కార్యాలు చేస్తాం. వృత్తి అంటే చేసే పని, ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, వ్యవసాయం అనుకోండి, యోగ నైపుణ్యత కలిగినటువంటి ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కళా లలిత అపారమైనటువంటి కళా విన్యాసాలను అనుకోండి, లేకపోతే కళాకారులుగా ఉండించండి, సాహిత్యవేత్తలుగా ఉండండి, రచయితలుగా ఉండొచ్చు. మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి విధానాలు అవలంబిస్తాం. ఏది అవలంబించినా, ఏది చేసినా మనశ్శాంతి కోసం, గృహ విషయాల యందు అభివృద్ధి కోసం, తన యొక్క కుటుంబాభివృద్ధి కోసం, తను చేసుకున్న ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా కష్టించి తన పిల్లల యొక్క సంతానం అభివృద్ధి కోసం పాటిస్తుంటాం. ఇది వాస్తవం. కానీ ఇన్ని చేస్తున్న మనము ఎప్పుడు కూడాను మనశ్శాంతిలోనే ఉండాలి. మనశ్శాంతి లేనిది ఎంత ధనం ఉన్నా, ఎంత యోచన ఉన్నా, ఎంత ఆలోచన కూడా వృధా అనేది నా అభిప్రాయం. ఆ మనశ్శాంతి మనకు ఎందుకు దొరకకపోతుందని ఒక తలంపును ఆలోచించాలి. దానికి కారణాలు 100 చూపిస్తాం. అనుకున్న సమయానికి డబ్బు రాలేదనో, ఇచ్చిన వాళ్ళు మనకు ఇవ్వకుండా పోయారనో, లేకపోతే దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య కీచులాడు జరిగిందనో, లేకపోతే స్నేహితులకు మనకు లేనిపోయినటువంటి ఏదైనా వ్యాపార భారాల్లో ఇబ్బంది జరిగానో, చేసే వ్యాపారంలో నష్టం జరిగిందనో, ప్రయాణాల్లో ఏదైనా ప్రమాదం జరిగిందనో, దీనివల్ల మనం దుఃఖ గతులు అవుతుంటాం. అసలు అలా అయ్యిందనేది కారణం, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కారణాలు. కానీ అసలు మూలం ఏమిటి అని తెలుసుకోవడమే గ్రహాల యొక్క స్థితిగతులు. అందుకే గ్రహదేవత ఏ నమః అన్న, అందుకే గ్రహం మూలం సర్వం జగత్ అని మీ డాక్టర్ జలశాస్త్రి చెప్తాడు. నేను చెప్పింది మిమ్మల్ని నమ్మమని నేను ఎవరికి అన్న కానీ ఒక్కత పరిశీలించడం మిమ్మల్ని నేను ప్రార్థిస్తాను. వాస్తవాస్తవం గ్రహించండి. సర్వులు కూడాను, మనం అందరం కూడాను వివిధ రకాలైనటువంటి యోచన ఆలోచన శక్తి సామర్థ్యం తెలివి యోచనతోటి మన మనస్సు అంతా దాని కేంద్రీకరించే చేస్తున్నాం. చేసే పనిలో ఎందుకు ఇబ్బంది వస్తుంది ఒక్కత గ్రహించండి. కారణం చెప్పు, కారణానికి 100 ఉంటాయి. ఏమైనా కాలు జారిపోయి ఎందుకు పడ్డావరా అని అంటే అరుడు తక్కువ మేము పెట్టామనో, లేకపోతే బురద మంచి మేము పెట్టాను, పాచి మీద కాలు పడిందో అని పాలు పడ్డామని చెప్పచ్చు, అది కారణం. కానీ నీవు ఆ కాలు దాని మీద వేయాలేదంటే కారకత్వం ఏమిటి అని అంటే, నా అనుభవంలో 40 సంవత్సరాల అనుభవంలో 40,000 జాతకాలు చూసిన మీ డాక్టర్ నంద్యాల శాస్త్రి నేను విశ్లేషించి చెప్పేది గ్రహాల యొక్క ప్రభావితమేమో అంట. అంటే అవి బట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా అనేటువంటి అపోహలకు వెళ్ళవాకండి. ఇలా ఉంటే ఇలా ఇప్పుడు ఇట్లా జరగబోతుంది కనుక దాన్ని కొంత మనం ఉపశమనం చేసుకున్నాం, దానికి ఒక పరిహారం ఉంటుంది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే మనం పసిగట్టగలిగితే దాని నుంచి నివారించుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా మీరే ఆలోచించండి. ఒక వాతావరణ శాఖ వాళ్ళు భూకంపం వస్తుందనో, లేకపోతే అక్కడ అపారమైన సునామీ వస్తుందంటే మనం జాగ్రత్త పడుతున్నామా లేదా, అలాగే మనకు ఏదైనా జరగబోయేటువంటి ఖర్చు కానివ్వండి విధానంలో కూడా మనం ఆలోచిస్తామా లేదా, అది ఎలా ఉంటుందో మానవ జీవన గమనంలో జరిగేట వివాహ వ్యాపారం వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలతో పాటు విదేశాలు రియల్ ఎస్టేట్ సర్వ వ్యాపార వ్యవహారంలో కూడా శుభప్రదంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా నిరంతరం కూడాను ఆ దైవ ప్రార్థన చేస్తుంటాం. నిరంతరంగా మనకు మనము కూడాను కృషి చేస్తూనే ఉంటాం. లేదు అందరికీ అవకాశం లే, కృషి లేకుండా ఏ పని జరగదు. కృషితో నాస్తి దుర్భిక్షం.
ఆయొక్క నాస్తి దుర్భిక్షం అని చెప్పామే గానీ కృషి చేసే వాళ్ళంతా నాస్తి దుర్భిక్షంలో ఉన్నారా అని మీకు మీరు ఒక్కతర ప్రశ్న వేసుకోండి. ఒక్కతర విశ్లేషించండి. ప్లీజ్ అమ్మ తల్లి చెల్లి తల్లి తండ్రి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ఎందుకు జరగటం లేదు? ఇదే దీనికి ఉన్నటువంటి మూలం. అవి తెలియజేస్తాయి, యువో నాన్న ఈ ఒక పూర్వ జన్మ కర్మ ప్రభావితం మీద నీవు పుట్టినటువంటి సంవత్సరం నెలారు సమయాన్ని బట్టి నీ గ్రహదేవతల యొక్క ప్రభావితం ఇక్కడ ఉన్నారు కనుక దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తే దాన్ని సరిదిద్దుకో. అంతవరకు ఇది పాత్ర అండి. మూఢనమ్మకాలకు ఎలవాకండి. అసలు మూఢనమ్మకాలకు వెళ్ళి ఏదో పట్టిస్తాయి, శని పెట్టాడు, రావు పెట్టాడు, కేతు పెట్టాడు, ఇవన్నీ వదిలేసేయండి. దానికి ఏదైతే గ్రహ ప్రభావితం అనేది అక్కడ ఉండి మీకు చూపిస్తుందో దాన్ని ఎలా సంరక్షణ చేసుకోవాలా? దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. జపం ఉంది, తర్పణం ఉంది, హోమం ఉంది, దానం ఉంది, ప్రతిష్ట ఉంది, లేదంటే మీ ఆత్మశక్తి ప్రకారం ఇంకో విధానం పాటించండి. ఏదైనా మీకు వచ్చేటువంటి ఇబ్బంది నుంచి మనము సరిచేసుకొని మనం ఆనందంగా ఉండడమే దీనికి లక్ష్యం. అందులో ఇలా అద్భుతమైనటువంటి అమ్మవారం శుక్రవారం ఆ యొక్క సాక్షాత్తు ఆ యొక్క చండీ చాముండేశ్వరి రాజేశ్వరి చిమ్మనేశ్వరి భువనేశ్వరి మాత అన్న పూర్ణేశ్వరి ఈశ్వరి జగదీశ్వరి అమ్మవారి యొక్క వారం లక్ష్మీ వారం రోజున ఈ శుక్రవారం రోజున నా 12 రాశుల వారికి ఎలా ఉందో చెప్పి దానికి పరిహారం నేను మీకు ఇస్తాను కనుక నా మాటలోని భావార్థాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని నిరంతరం కూడా పాటిస్తానండి. ఇవాళ చెప్పాము, ఈ ఒక్క శుక్రవారం చేసాం, ఇంకా రోజు ఇవ్వడం కాదు, జీవితాంతం చేస్తూనే ఉండాలి. నష్టమేం లేదు కదండి. ఒక్క 2 నిమిషస్ ఆర్ ది 3 నిమిషస్ ఆ దాని మీదకి వదిలేసేయండి, ఆ మతమే వదిలేసేయండి, మీ ఏకాగ్రతను వదిలేసేయండి. మీ ఆత్మ ఎంత ఆనందిస్తుందో ప్రాక్టికల్గా చూడండి, చేసి చూడండి. ఈరోజు మొదలు పెడుతున్నారు కదా మీరు, చేసి చూసండి. ఒక్క సంవత్సరంలో మీ మనసు బుద్ధి జ్ఞానం ఎలాంటివంటి ఉన్నత స్థితిలో వెళ్తాం, ఎంత మీకు బలోపేతలు అవుతారో మీకు మీకు అర్థమవుతుంది. దాంట్లో ఉన్నటువంటి శక్తిని నేను 40 సంవత్సరాల అనుభవంతో కొన్ని వేల మీద విశ్లేషణ చేసిన తర్వాత నా భక్తులకు అందిస్తున్నా అండి. ప్లీజ్ అర్థం చేసుకుని ప్రయత్నించండి. దీన్ని మీరు నమ్మమని నమ్మొద్దని అని చెప్పనండి. నమ్మకం నమ్మకపోవడం అది మీ అభిప్రాయం అండి. దాన్ని ఎప్పుడు పొరపాటు నాకు వీల్లే. నమ్మకపోవడం కూడా ఆనందమే, దాన్ని ఎప్పుడు కూడా తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఉంటుంది మీకు నమ్మకం, కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసంతో ఏ పని చేయండి, గెలవండి. గెలుపు ముఖ్యం, మీరు ఆనందంగా ఉండటం ముఖ్యం. అది చేసేది ధర్మబద్ధత కలిగింది ముఖ్యం, ఆ ధర్మ నిరతత చేసేది ముఖ్యం, అప్పుడే విజయం మీకు ముఖ్యం. తథ్యం దాని తిరుగు లేదు. అందువలన ముఖ్యంగా మనకున్నటువంటి ఈ 12 ద్వాదశాశ్రమంలో కర్కాటక రాశికి వెళ్ళాలకి ఈ శుక్రవారం రోజు ఈ కర్కాటక రాశి అన్న చంద్రభగవానుడి కనుక అందులో ఈరోజు మీకు చక్కగా కూడా నక్షత్రం చెప్పాను. మఘా నక్షత్రం నడుస్తుంటే కేతు నక్షత్రం నడుస్తుంది. అంటే రాశికి సంబంధించి కేతు నక్షత్రానికి సరిగా ఉండదు కనుక మనస్సు వికలమవుతానికి అవకాశం ఉందని జాగ్రత్త చేసుకుంటానని మనస్ఫూర్తిగా కూడా కర్కాటక రాశి వారికి తెలియజేస్తూ ఈ శుక్రవారం రోజున నేను చెప్పేటువంటిది ఒకటే, మీరు ఏకాగ్రత ఉండండి, గ్రహం మూలం సర్వం జగత్తం తెలుసుకోండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, అలాగే కూడాను ఆశయంతో పనిచేయండి. తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అని నమస్కారం చేసుకోవడం మర్చిపోవాకండి. మూఢనమ్మకాలకు వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాసం చేయవాకండి. కృషి లేకుండా మీకు ఏదో వస్తుంది భ్రమించవాకండి. ఆ కృషికి ఒకరోత్తునవుతుంది, ఒక పూట అయిపోతుంది అనుకోవాకండి. సరైన గురువుల దగ్గర సరైన విధానాన్ని తెలుసుకొని దాన్ని చేయాల్సినటువంటి నిరంతర ప్రక్రియ గ్రహదేవత అనుగ్రహం కోసం చేయండి. దైవాన్ని మీరు ఎప్పుడు చేస్తున్నారు, గ్రహానుగ్రహం చేయండి. శుభం ఎందుకు రాదు చూద్దాం, పరి దానికి పరిహారం పరిష్కారం ఉంటుంది. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం, ఇటమే కింగ్స్ మీరే హీరోలు. ఓ భారతీ దేశానికే కూడా ఎన్నుముగా ఉండేటువంటి నా యువత యువకులు అయినటువంటి విద్యార్థిని విద్యార్థులారా, మీరే మూల స్తంభాలండి, మీరే తెలుసుకోండి. మీరు దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని లోతుగా పరిశీలన చేయండి. ఇది మూఢనమ్మకంగా పక్క పెట్టవాకండి, వాస్తవాన్ని గ్రహించండి, శుభాన్ని పొందేదానికి ప్రయత్నించండి. అలా శుభం పొందేదాంట్లో ప్రధానంగా ఈ యొక్క శుక్రవారం నా సర్వభక్తులు కూడా ఉదయం స్నానాంతరం సూర్యుని ముందుంచోండి. ఎవరు ఎటువంటి నిమైన ఇబ్బందులు ప్రత్యేకమేం లేదు. స్త్రీలు ఏదైనా వాళ్ళొక్క స్త్రీలకు సంబంధించిన ఇబ్బంది ఉంది తప్ప మిగతా విషయాల్లో కూడా చేయొచ్చు. ఓం త్రీం సౌం నమః, ఓం త్రీం సౌం నమః, ఓం త్రీం సౌం నమః ఇది పాటించండి, ఆనందంగా కూడాను ఉంటుంది. ఇలా ప్రతిరోజు ప్రతి 12 రాశుల వారు కూడాను ఇలా నిరంతరం 1 ఇయర్ చేస్తూ ఉండండి. ఎలాంటి సౌలభ్యం కలుగుతుందో మీకు మీరే ప్రాక్టికల్గా చూస్తారని నేను విశ్వసిస్తూ నా విశ్వాసం మీద నిలబెడతారని మనస్ఫూర్తిగాని కూడా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ ఆశీర్వదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం.
लक्ष्मी।